యనమల రామకృష్ణ నిన్న తునిలో మీటింగ్ పెట్టి రాక్షసులతో మేము పోరాడుతున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. చిన్న ఉదాహరణ నేను గుర్తు చేస్తున్నాను యనమల రామకృష్ణుడికి. ఒకటైతే చెప్తున్నాను, ఆ రోజు సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఒకే నెలలో 135 అట్రాసిటీ కేసులు తుని కాన్స్టిట్యున్సీలో నమోదైతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఇదేంటి ఒకే కాన్స్టిట్యున్సీ నుంచి ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఆ రోజు జిల్లా ఎస్పీకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా తునిలో కాపు ఉద్యమంలో ట్రైన్ తగలబెడితే, ట్రైన్ తగలబడిన 5 నిమిషాలకి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాయలసీమ రౌడీలు రాయలసీమ గోండాలు చేసిన పని అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే, మీరు తునిలో ముస్లిమ్స్, ఎస్సీస్, బీసీస్, హ్యాండిక్యాప్డ్ అందరినీ, కాపులతో సహా మహిళల్ని అందరినీ కూడా రకరకాల కేసుల్లో, ఈ ట్రైన్ దగ్గర పెట్టేసిన కేసుల్లో రకరకాల కేసుల్లో పెట్టి విపరీతంగా వేధించుకుతున్న పరిస్థితి, వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి వాళ్ళని హింసించిన పరిస్థితి మనం చూసాం. నీ పరిపాలనలో, నీ 40 సంవత్సరాల పరిపాలనలో సుమారు 30 మంది అసూలు బాసారు తునిలోను. నీకన్నా రాక్షసుడు, నీకన్నా సైకో ఎవరు ఉండరు. ఒక ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను, నువ్వు ఎన్టీ రామారావును వెన్నుపోటు పడిచిన తర్వాత, ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత, నిన్న మొన్నటి వరకు కూడా నువ్వు ఎన్టీ రామారావుకు దండేయడం కానీ, ఎన్టీ రామారావు పేరు ఉచ్చరించడం కానీ నువ్వు చేయలేదు. ఈరోజు నీ అవసరం కొద్దీ ఎన్టీ రామారావు పేరు నువ్వు మాట్లాడితే పలుకుతున్నావు. నువ్వు తునిలో కానీ ఎక్కడన్నా సరే నీ అంత సైకో కానీ, నీ అంత దుర్మార్గుడు కానీ ఈ రాష్ట్రంలోనే ఉండడం చెప్పి తెలియజేసుకుంటున్నాను.